నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను ప్రశాంతి. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని రామన్నగూడెం, పుష్కర్ ఘాట్ మరియు ఓడగూడెం సందర్శించిన తెలంగాణ ఎంపీ మాలోత్ కౌత గోదావరి శాంతించాలని గంగమ్మకు పూజలు నిర్వహించారు. ఎంపీ మాలోత్ కౌత మాట్లాడుతూ, వరద ముంపు గ్రామాలైన ఏటూరు నాగారం నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయపడవద్దని, తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా నాయకులు కాకుల మర్రి, లక్ష్మణబాబు, తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొడుతున్న గ్రామాలకు ఇబ్బంది కాకుండా అని చెప్పి దృష్టి రావడం జరిగింది. ప్రత్యేకంగా మేము కూడా చూసినాం కాబట్టి, అయితే వాళ్ళు ఇచ్చిన విన్నపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దృష్టి తీసుకెళ్తాం. అవసరం మా జిల్లా మంత్రివర్యులు దయాకర్రావు గారు, మా జిల్లా మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు సంబంధించి ఇక్కడ మా నాయకులందరూ, టీఆర్ఎస్ పార్టీ కష్టపడి శ్రమించే నాయకులందరినీ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళాలి. తప్పకుండా రెండు రోజుల్లో పూర్తి స్థాయిగా నా వంతు శక్తి వంచన లేకుండా, ఎందుకంటే ఈ గోదావరి వచ్చిందంటే రాత్రి నిద్ర లేకుండా బిక్కు బిక్కు ఎక్కడ మా గ్రామాలు, మా ఇళ్ళు ఎక్కడ మునిగిపోతుంది, భయపడతలు చెందుతున్న ఈ ప్రాంత వాసులందరూ కూడా మన వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా రానులో పూర్తి స్థాయి కృషి చేస్తానని తెలియపరుస్తా ఉన్నాం. ఇప్పటికీ ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు జిల్లా అధికారులందరూ, జిల్లా యంత్రాంగము, రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ ఉండి ఎక్కడెక్కడైతే ఈ మునిగిపోతే ఎప్పుడు ప్రతి, అంటే గతంలో కూడా ఒక 10 ఏళ్ల క్రితం ఇట్లా వచ్చింది కాబట్టి, వాళ్ళ ఐడియా మేరకు ఏ గ్రామాలు అయితే ముంపు గ్రామాలున్నాయో వాటిని అంటే సురక్షిత ప్రాంతాలకి వాళ్ళని తరలించి వాళ్ళకి 2-3 రోజులు వాళ్ళకి భోజన వస్తువులు ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. దాంతోపాటు కలెక్టర్ గారితో కూడా ఇంతకుముందే మాట్లాడినా, కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే 2-3 రోజులు తర్వాత, ఎందుకంటే వాగు వచ్చి ఈ గోదావరి ఇప్పటికీ నిన్నటి నుంచి కొంచెం రాత్రి తగ్గుముకుంటుంది, కానీ తర్వాత ఇక్కడ ఎంత దుర్భరణ వాసన వచ్చి చుట్టుపక్కల గ్రామాలకు